కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు చేయడానికి తీరిక ఉంది కానీ రైతు బంధు వేయడానికి తీరిక లేదా అని ఫైర్ అయ్యారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సెట్ కావాలని కాస్త సమయం ఇచ్చామని, 4 నెలలైంది కాబట్టి ప్రశ్నిస్తున్నామన్నారు. రాజకీయాలకు సమయం ఉంది కానీ ప్రజల సమస్యలు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి విద్యుత్ సమస్యకు కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. దేశంలోనే 1గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ కాలంలోనే ఈ దుస్థితి రావడం ఏంటని ప్రశ్నించారు. ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి. ప్రజల పక్షాన నిలబడండి, రైతుల పక్షాన నిలబడండి. ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి. రాజకీయాలు పెద్ద ఇష్యూ కాదు. రాజకీయం ఎన్నికలు వస్తే గెలిచేటోడు గెలిచాడు, ఓడతాడు ఓడతాడు, ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య, పుల్లయ్య కాకపోతే మళ్ళీ ఎవడో ఓడు. అది సాధారణంగా జరిగే విషయం, రొటీన్. దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకొని దేశంలోనే 1 స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్పకాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? 1, అటు ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా